हाई फ्रेंड्स नीन मी सुरेखानी कोत्तगा मन चैनल एवरना चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि फ्रेंड्स पक्कन बेल आइकॉन्नी एक्टिवेट चेयंडि फ्रेंड्स एक्टिवेट चेस्ते नेनु मुंदुगा अप्लोड चेयगाने मी वरकु नोटिफिकेशन वस्तुंदि फ्रेंड्स हाई फ्रेंड्स जिलेबी चाप फ्रई एट्लागो चूद्दाम फ्रेंड्स ना स्टाइल्लो चूडंडी इदी जिलेबी चाप इदी अन्नी क्लीन चेयटम अनिलो उंदी अदि नेनु ऐ कार्ड लो इस्तानु चूडंडी आ चा फिश ने फस्ट टाइम अन्नमाट चर्मं तीयटमो नेर्चुकुन्नानु एट्ला वच्चिंदि फ्रेंड्स चूडंडी अंत नीट गा वस्तुंदो अदि फिश टेस्ट चाला बागुंटुंदंडी चर्मं तो उंटे मनकि टेस्ट बागोदु చాలా బాగుంటుంది ఈ ఫిష్ టేస్ట్ కర్రీ నా ఇది ఫ్రైకి సూపర్గా ఉంటుందండి తిననోళ్ళు కూడా తింటారనమాట నేనైతే ఫిష్ అసలు ఏం తినేది ఈ ఫిష్ మాత్రం కంపల్సరీగా తింటాను నాకు ఇష్టము ఎందుకంటే ముళ్ళు కూడా ఎక్కువ ఉండవండి చాలా బాగుంటుంది ఈ ఫిష్ చూడండి ఎంత బాగుందో తీసేసాక మాంసం ముక్కలాగే ఉంది కదా చూడటానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అది మొత్తము తీయటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట మన ఫస్ట్ దాన్ని ఉప్పు అను నిమ్మకాయ వేసేసి ఒక 10 నిమిషాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తీస్తే నాకు చర్మం తీయటం వచ్చింది కానీ ఫిష్ క్లీన్ చేసేవాళ్ళు మాత్రము అప్పటికప్పుడు తీసేస్తారు నాకు మాత్రం చేత కాలేదు అందుకని నేను ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను నిమ్మకాయ సాల్ట్ వేసి కలిపేసేసి క్లీన్ చేసినాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత తీసి నేను అట్లా ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో దీనికి మనము ఏమేమి వేసుకున్నామో చూద్దాం ప్రాసెస్ అది మిస్ అయిందండి క్లిప్పు ఏమీ వేయలేదండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి కారం వేశాను సాల్ట్ వేశాను అంతేనండి ఇంకేమీ వేయలేదు కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఎందుకంటే మనకు కలర్గా ఉండటానికి ఫుడ్ కలర్ వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ అద్దరిపోతుంది మళ్ళీ ఇది మనం ఆయిల్లో దేవాల్సిన పని కూడా లేదండి మనం తవ్వా ఉంది కదా మనం అట్ల పైన అంటాం కదా దాని మీద వేసుకొని లైట్గా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని వేగించి చూడండి చాలా బాగుంటుంది మనం ఎక్కువ ఆయిల్ పీల్చదు నీట్గా ఉంటుందండి చూడటానికే చూడండి ఎంత అందంగా ఉందో కదా మనం కలిపి పెట్టాం అంతేను ఇంకా ఫ్రై స్టార్ట్ చేయలేదు మొత్తం ప్రాసెస్ అంతా కలిపేసుకున్నాం అన్నమాట ప్రతి చేపకు లోపలతో సహా ఘాట్లు పెట్టండి ఘాట్లు పెడితే నీట్గా మసాలా మొత్తం లోపలికి వెళ్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టాను ప్యాన్లో ఆయిల్ వేశాను ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్ 2 పీసెస్ మీకు చూపించాలి కాబట్టి 2 పీసెస్ పెట్టాను లేకపోతే 3 పీసెస్ అయినా కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి జిలేబీ ఫిష్ చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ అంతా నేను క్లీన్ చేసిన ప్రాసెస్ అంతా నేను ఐ కార్డ్లో ఇస్తానండి చూడండి దాని నుంచి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన జిలేబీ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది అంటే ఫిష్ ఒకటే మనం ఒక్క పీసెస్ అన్నమాట అది ఒక్కొక్క పీస్ వచ్చి ఒకటి హెడ్ స్టమక్ మొత్తం తీసేసేయాలండి తీసేసి చేసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గానే ఉంది కదా మనకి చూస్తుంటే నేను ఊరూరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇట్లాగే చేసేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము దీంట్లో నిమ్మకాయ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే ఉంటుందండి బాబు సూపర్గా ఉంటుంది ఆ టేస్ట్ ఇంకా ఉట్టిదే తినాలనిపిస్తుంది తినాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఎమ్మీ ఎమ్మీగా జ్యూసీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గానే ఉంది కదా మీకు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఏమి వేయము అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము సాల్ట్ వేస్తాను కొంచెము అంతేను ఇంకేమి వేయను ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అంతేనండి ఫుడ్ కలర్ కొంచెం సూపర్గా ఉంటుంది ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాయ్.